Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వందేళ్లు జీవించడం మన చేతుల్లోనే. సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే, ఒకప్పుడు మనిషి అనేవాడు వందేళ్లు బ్రతికేవాడు. అయితే ఇప్పుడు వందేళ్లు బ్రతికిన మనుషులను చూస్తే ఏదో అద్భుతం అలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్లు మనిషి ఆయుష్ను తగ్గిస్తున్నాయి, 60 ఏళ్లకే పరిమితం చేస్తున్నాయి. జపాన్లో మాత్రం 100 ఏళ్లు దాటుతున్న వారు ఏటా పెరుగుతున్నారు. దీంతో 100 ఏళ్లు బ్రతకడం ఎలా అని సైంటిస్టులు ప్రయోగం మొదలుపెట్టారు. అధ్యయనాలు చేసి కీలక విషయాలు రాబట్టారు. ఇంతకీ సైంటిస్టుల స్టడీలో తేలిందేంటి? భారత ప్రధాని మోదీ తల్లి ఈ మధ్యే 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 100 ఏళ్ల జీవితంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు 100 ఏళ్లు బ్రతకడం సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది. అయితే సైంటిస్టుల ప్రయోగాలు అది సాధ్యమే అంటున్నాయి, కాకపోతే కండిషన్స్ అప్లై అంటున్నారు. ఒకప్పుడు 100 ఏళ్లు బ్రతకడం చాలా ఈజీ, మన పూర్వీకులు కూడా అదే చెప్పేవారు. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడమే అసాధ్యంగా అనిపిస్తోంది. కాలుష్యం పెరుగుతోంది, కాలాలు మారుతున్నాయి, వాతావరణం మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 100 ఏళ్ల జీవితం గురించి ఆలోచించడం కాదు కదా, ఊహించడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా 100 ఏళ్లు బ్రతకాలంటే ఏం చేయాలి అనే విషయంపై కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇలా ప్రతి విషయంలో మార్పులు సూచిస్తున్నారు. 100 ఏళ్లు బ్రతకడం అసాధారణమేమీ కాదు అంటున్నారు జపాన్ సైంటిస్టులు. జపాన్లో మహిళల సగటు వయసు 88 ఏళ్లు కాగా, పురుషుల సగటు వయసు 82 ఏళ్లు. ఆ దేశ జనాభాలో 29% మంది 60 ఏళ్లు దాటినవారే. సగటు వయస్సు విషయంలో హాంకాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ మాత్రమే జపాన్కు దగ్గరగా ఉంటాయి. గత ఏడాది జపాన్లో 86,510 మంది పౌరులు 100 సంవత్సరాలు దాటారు. దీంతో 100 ఏళ్లు బ్రతకడం ఎలా అన్నదానిపై సైంటిస్టులు ఆరా తీస్తున్నారు. జపాన్లో జనాల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ఒకటి. ప్రభుత్వ విధానాలతో పాటు జపాన్లో జనాలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారి జీవనశైలి కూడా ఆరోగ్యకరంగా ఉండడమే దానికి కారణం. జపాన్లో జనాలు చాలా కష్టపడే తత్వం కలిగిన వారు. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తినే తిండిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొవ్వు పదార్థాలు తక్కువగా తింటారు. చేపలు, కూరగాయలు ఎక్కువగా తింటారు. గ్రీన్ టీ తాగుతారు. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. ఉద్యోగం చేసే వయసులో ఉండే జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జపాన్లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజలు క్రొత్త ఉద్యోగాలు చేస్తారు. వారు పదవీ విరమణ తర్వాత సెకండ్ లైఫ్తో పాటు సెకండ్ కెరీర్ స్టార్ట్ చేస్తారు. దీంతో వారి లైఫ్ పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. జపాన్లో 100 ఏళ్లు దాటుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ ఉండగా దీనిపై పరిశోధనలు పెరుగుతున్నాయి. నిజానికి వయసు పెరిగే కొద్దీ మెదడు పరిమాణం తగ్గుతుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గుతుంది, పనులు చేసే సామర్థ్యం తగ్గుతుంది, ప్రవర్తనలో మార్పులు వస్తాయి, వాళ్ళు ఒత్తిడికి ఆందోళనకు గురవుతారు. అయితే అందరిలోనూ ఈ లక్షణాలు ఒకేలా ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రయత్నాలతో వయసు పెరిగే ప్రక్రియను మందగించేలా చేయవచ్చు అని న్యూయార్క్లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ప్రేమానుబంధాలతో ఉండేవారికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని హార్వార్డ్ సైంటిస్టులు చెబుతున్నారు. 84 సంవత్సరాలుగా 724 మందిపై చేసిన అధ్యయనంలోనే ఈ వివరాలు తెలిసాయి. ఆ 724 మంది టీనేజీలో ఉన్నప్పుడు స్టడీ మొదలుపెట్టారు. వారిలో చాలామంది 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన లేకపోతే జీవితకాలం మరింత పెరుగుతుందని ఆ అధ్యయనంలో తేలింది. చాలా కాలం బ్రతికి ఉండాలంటే ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరం. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇలా చేస్తే 100 ఏళ్లు బ్రతుకుతారా అంటే దానికి ప్రత్యేకమైన సమాధానం ఏమీ లేదు. కొన్ని పనులు చేయడం ద్వారా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, మాట్లాడేందుకు స్నేహితులో పెంపుడు జంతువో ఉండేటట్లు చూసుకోవాలి. నిజానికి వయస్సును తగ్గించేందుకు లేదంటే వెనక్కి మరలించేందుకు ప్రత్యేకంగా ఫార్ములా లేదు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ దిశగా కృషి చేస్తున్నారు.